ఫస్ట్ తకరువు జీఎస్టీ వ్యాపారాల్లో 1+5 డ్యూయల్ కెమెరా క్లియర్ ఫోను బీడీ పరిశ్రమకు వచ్చే ఆడి నుంచి వ్యాపార బడ్జెట్ మొక్కల పండకు పంట పండింది నానా మీకు విషయం చెప్పాలి నానా ఏంటి ఈసారి కూడా ఫెయిల్ అయ్యావా నేను ఫెయిల్ అవడం కాదు నేను చెప్పేదంటే మీరు ఫీల్ అవుతారు ఏం ఫీల్ అవను గానీ ఏంటో చెప్పది అంటే అది అది అద్దె కట్టాల్సిన డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేశావా అది కాదు నానా మరేంటి నేను సన్నీ లీలా అంటే అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా ఏంటి నేను సన్నీ లీలా అంటే అమ్మాయిని ప్రేమించా పెళ్ళొని చేసుకుంటా అమ్మాయిని చేసుకుంటా ఏంట్రా నువ్వు సన్నీ లీలా అంటే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అవునానా నువ్వు సిగ్గుపడకరా చచ్చిపోవాలనిపిస్తుంది రా ఒక విషయం అడతాను క్లారిటీగా చెప్పు నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి సన్నీ లీన్ పోలికలు మాత్రమే ఉంటాయి కదా అవునానా పోలికలు పర్సనాలిటీలో కాదు నానా ప్రొఫెషనాలిటీలో అంటే అమ్మాయి నీ నా కొడుకు ఏమంటున్నాడో తెలుసా సన్నీ లియోన్ లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడంట అవునా అయితే కట్నం కొంచెం ఎక్కువ వచ్చేలా చూడండి రేయ్ మీ అమ్మకు నీకు అసలు బుద్ధి లేదురా నువ్వు ఏం మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయి ఒక ఓరా నానా నువ్వు ఒక డ్రైనేజ్ క్లీన్ చేసుకున్నాడు ఎదురింటి సుబ్బారావు చెవులో గులు తీసుకున్నాడు ఆ పక్కింటి రామారావు టైలకు పంచలు వేసుకున్నాడు అలాగే అమ్మాయి ఓ తప్పే ఉంది నానా రేయ్ 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 నీకేదో అయిందిరా నీ కళ్ళు కామంతో పూర్తిగా మూసుకుపోయాయిరా అయినా తప్పు నీది కాదురా నాది నువ్వు అడగగానే సిస్టమ్ పెట్టించా నువ్వు అడగగానే ఇంటర్నెట్ పెట్టించా నువ్వు ఎప్పుడు ట్రిప్లెక్స్లో ఓపెన్ చేయగానే ఏంట్రా ఇది అంటే సంస్కారవంతమైన సోపు నానా అంటూ నాకు సోపు వేస్తుంటే నమ్మేశాను చూడు అదిరా నేను చేసిన తప్పు అవునా తప్పంతా మీరే చేశారు చిన్నప్పటి నుంచి బొమ్మరిల ప్రకాశాజ్ కన్నా ఘోరంగా ట్రీట్ చేశారు నాన్న నన్ను మీరు ట్రీట్ చేసిన ప్రతిసారి నాకు తగిలిన గాయాలకి ట్రీట్మెంట్ చేయించుకున్నానే తప్ప ఏ రోజు మీ మీద ఇరిటేట్ అవ్వలేదు నాన్న కనీసం ఈ ఒక్కసారైనా నాకు నచ్చినట్టు చేయనివ్వండి నాన్న రేయ్ నువ్వు ఇంట్లో ఇంటర్నెట్ పెట్టించమంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదురా కానీ నువ్వు పాస్వర్డ్ లేని రూటర్ పెట్టించమంటావు రేపు పొద్దున వచ్చిపోయే ప్రతిరోజు దానికి కనెక్ట్ అయిపోతే మన ఇంటి పరువు డిస్కనెక్ట్ అయిపోతుందిరా నాన్న మీరు మన ఇంటి పరువు గురించి ఆలోచిస్తున్నారా కానీ నా గుండె బరువు గురించి ఆలోచించట్లేదు నాన్న నేను ఫైనల్గా చెప్పేది ఒకటే నాన్న ఆ అమ్మాయి నా లైఫ్లో ఉంటేనే నేను మీ లైఫ్లో ఉంటాను సరేరా సరే ఇప్పటిదాకా నీకు ఒక డాడ్లా కాకుండా ఒక డూడ్లా చెప్పాను కానీ ఇప్పటికైనా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే నేను చేసేది ఏం లేదురా సర్లే కానీ నీ ఇష్టం థ్యాంక్ యూ నాన్న ఇంతకీ అమ్మాయి ఎవర్రా మన వీచర్ పంకజనాలా పంకజమా ఏ నీకు ముందే తెలుసా ప్రతి శనివారం డ్యూటీలో ఓటీ ఉందని లేట్గా వస్తుంటాను కదా ఆ ఎక్స్ట్రా టైం డ్యూటీ చేసేది వాళ్ళ ఇంట్లోనేరా